నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే T4 జీన్స్ కి స్వాగతం. ముందుగా ఈనాటి హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలోని మహిళా భద్రత కొరకు అపాయ వాహనాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్ దిశ హత్యను నిరసిస్తూ కొదిలిలో శ్రీ వీరిశెట్టి విద్యా సంస్థల విద్యార్థుల భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్ మహిళా భద్రతపై ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నుండి 8 అపాయ వాహనాలు ప్రారంభించడం జరిగింది. ఈ వాహనాలను ఒంగోలు సబ్ డివిజన్కి 4, కందుకూరు సబ్ డివిజన్కి 1, మార్కాపురం సబ్ డివిజన్కి 1, చీరాల సబ్ డివిజన్కి 2 వాహనాలను కేటాయించడం జరిగిందన్నారు. 70 మోటార్ సైకిల్ వాహనాలు జిల్లాలోని అత్యవసర పరిస్థితులకు మహిళా భద్రత కొరకు కేటాయించడం జరిగిందన్నారు. అపాయకర పరిస్థితుల్లో మహిళలు ఉన్నప్పుడు 100కి ఫోన్ చేసిన వెంటనే చేరుకుంటామన్నారు. కావున ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ మహిళా భద్రత కొరకు ప్రకాశం జిల్లా పోలీసులు కల్పించిన ఈ అభయ వాహనములు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకొని రక్షణ పొందవలసిందిగా మహిళలకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్ సూచించారు. Thank you.
సారీ ఫర్ ద డిలే కొంచెం వెహికల్స్ తయారు అవడానికి రెడీ సమావేశంని ఒక మహిళా సంరక్షణ సందర్భంగా మహిళా రక్షణ సందర్భంగా ఒక కొత్త మనం తీసుకున్న చర్యల్ని ఈరోజు ఇనాగరేట్ చేయడానికి మిమ్మల్ని ఇక్కడ పిలిచాము. ఈ మధ్యన మనమందరికీ తెలుసు, కొన్ని సంఘటనలు జరిగాయి, కొన్ని దురదృష్టంగా ఇన్సిడెంట్స్ జరిగాయి. దాంతో మనమందరూ కూడా చాలా బాధపడ్డాము. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అందరూ ఇప్పుడు మహిళల భద్రత గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ మన సమాజంలో ఎలా ఈ నేరాలని, మహిళలపై నేరాలని ఎలా నివారించాలా, దాని గురించి మేమందరూ కూడా చాలా గట్టిగా, చాలా హృదయపూర్వకంగా కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటాము. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనమందరికీ ఆదేశించారు దాట్ మహిళల భద్రతని పెంచుకోవడానికి, అదేవిధంగా మహిళలపై నేరాలని నివారించడానికి అన్ని రకాలంగా కష్టపడి అన్ని రకాలంగా చర్యలు తీసుకుంటాలి. సీఎం గారి ప్రతిదీ జరిగిన క్రైమ్కి కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మన గౌరవ డీజీపీ గారు శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ప్రతిరోజు మార్నింగ్ ఆఫీసర్స్తో రివ్యూ, అప్పటికి మహిళలపై జరిగినటువంటి నేరాల గురించి ప్రత్యేకంగా రివ్యూ చేస్తూ ఉన్నారు. దీనికి మన రాష్ట్ర మొత్తంలోనే చాలా స్టెప్స్ ఇప్పుడు తీసుకుంటున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ అధికారంలో చాలా స్టెప్స్ ఇప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఇప్పుడు ఈరోజు మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ యంత్రం డీజీపీ గారి ఆదేశం మీద ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈ అభయ సర్వీస్ని లాంచ్ చేస్తూ ఉన్నాము. అభయ అనే సర్వీస్ ఇప్పుడు
ఆల్రెడీ నడుస్తున్న డైల్ హండ్రెడ్ సర్వీస్ మీ అందరికీ తెలుసు. వి ఆల్ నో అబౌట్ డైల్ హండ్రెడ్ ఇస్ ద ఎమర్జెన్సీ సర్వీస్ ఆఫ్ ద పోలీస్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద పోలీస్. ఆ డైల్ హండ్రెడ్ సర్వీస్ని ఇంకా ఆ సర్వీస్కి ఒక భాగంగా ఆ సర్వీస్కి ఇంకా మేము ఒక ఫెసిలిటీ, ఒక సదుపాయం యాడ్ చేసాము. దాన్ని మేము అభయ్ అంటూ ఉన్నాము. ఈ డైల్ హండ్రెడ్ ఎమర్జెన్సీ డ్రాప్ హోమ్ ఫెసిలిటీగా మేము అభయ్ని ఇప్పుడు లాంచ్ చేస్తూ ఉన్నాము. దీనికి భాగంగా ప్రతి మహిళలకి, మహిళలకి మాత్రమే ఇది, దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జెంట్స్, ఓన్లీ ఫర్ ద లేడీస్. ఇప్పుడు పైలట్ బేసిస్లో మేము ఇది లాంచ్ చేస్తున్నాము. దీనికి భాగంగా ఎప్పుడైనా ఒక మహిళ నైట్ టైం ఆడ్ అవర్స్లో ఎక్కడైనా ఒంటరిగా ఉంటే, ఏదైనా భయపడే ఉంటే, ఏదైనా భయం అనిపిస్తే, కంగారు అనిపిస్తే, ఏదైనా ప్రమాదకరంగా ఏదైనా అనిపిస్తే, ఆ సిచ్యువేషన్లో డయల్ హండ్రెడ్కి ఫోన్ చేస్తే అప్పుడు మేము ఆ పరిస్థితిని రిజిస్టర్ చేసుకుని దాని మీద వెంటనే స్పందించి ఈ డ్రాప్ హోమ్ సేఫ్లీ డ్రాప్ హోమ్ ఒక ఫెసిలిటీగా ఏర్పాటు చేస్తున్నాము. సో ప్రజెంట్ మేము ఈ ఫెసిలిటీని టౌన్ ఏరియాస్లో అందుబాటులో పెడుతూ ఉంటాము. సో ఫర్ ఇప్పుడు ఒంగోల్ టౌన్, చీరాల టౌన్, అదేవిధంగా కందుకూరు టౌన్ అండ్ మార్కాపురం టౌన్. సో ఇవన్నీ ఈ నాలుగు టౌన్స్లో కూడా ఇప్పుడు ఏ మహిళ కూడా నైట్ టైం 9 o'clock తర్వాత మార్నింగ్ 5 వరకు ఇటువంటి ప్రమాదం కానీ, ఇటువంటి డేంజర్, ఏదైనా డౌట్ మైండ్లో వస్తే దయచేసి మీరు డయల్ హండ్రెడ్ చేయండి. డయల్ హండ్రెడ్ చేస్తే మీ సమస్య, మీ పరిస్థితి తెలియపరచండి. వెంటనే మేము స్పందించి ఆ స్పాట్కి వచ్చి మీ సమస్యకి పరిష్కారం చేస్తాము. తర్వాత అవసరం ఉంటే వి విల్ ఆల్సో ప్రొవైడ్ అ సేఫ్ డ్రాప్ హోమ్. ఇవన్నీ కూడా మా చెల్లెలకి, మా అక్కలకి, మా అమ్మలకి, ఆల్ దిస్ ఇస్ మెంట్ ఫర్ అవర్ సిస్టర్స్, అవర్ మదర్స్, అవర్ వైఫ్స్ అండ్ ఆల్ ద గర్ల్స్, స్టూడెంట్స్, ఎవరైనా కూడా ఇఫ్ యు ఆర్ ఇన్ అ డేంజరస్ సిచ్యువేషన్ మేము ఖచ్చితంగా వచ్చి మీకు హెల్ప్ చేస్తాము. అండ్ ఒక్కవేళ తప్పనిసరి పరిస్థితిలో ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేకుండా ఎమర్జెన్సీ డ్రాప్ హోమ్ ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేస్తాము. దీని గురించి ప్రత్యేకంగా మన పెట్రోల్ వెహికల్స్ని రెడీ చేయడం జరిగింది. చిన్న దాని గురించి మేము కొత్త లోగో, కొత్త ఏర్పాట్లు చేశాము. ప్రతి వెహికల్ లోపల ఒక బాడీ వార్న్ కెమెరా కూడా పెట్టడం జరిగింది. ఆ బాడీ వార్న్ కెమెరా ద్వారా మేము లైవ్ స్ట్రీమ్, మాకు ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లో లైవ్ స్ట్రీమ్ ప్రతి వెహికల్ లోపల నుంచి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మేము నైట్ టైం ఈ డ్యూటీ సందర్భంగా ఒక మహిళా సిబ్బందిని కూడా ఈ సర్వీస్కి అందుబాటులో పెడతాము. సో ఒక ప్రతి పెట్రోలింగ్ వెహికల్లో, ఈ అభయ మొబైల్లో యూ విల్ హ్యావ్ అ బాడీ వన్ కెమెరా లైవ్ స్ట్రీమింగ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్. అదేవిధంగా ఒక మహిళా సిబ్బంది కూడా, అండ్ ఇవన్నీ కూడా 3 layers ఆఫ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన పోలీస్ కంట్రోల్ రూమ్, మన SB ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీస్ కంట్రోల్ రూమ్ నడుస్తూ ఉంది. ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి డైరెక్ట్గా మేము మానిటర్ చేస్తాము. మేము ఇప్పుడు నైట్ టైంలో డైరెక్ట్ రేడియో కమ్యూనికేషన్ లింక్ బిట్వీన్ పోలీస్ కంట్రోల్ రూమ్, చీరాల టౌన్, కందుకూరు టౌన్ అండ్ మార్కాపురం టౌన్ కూడా ఇప్పుడు నైట్ టైం అన్నీ కూడా డైరెక్ట్ రేడియో కాంటాక్ట్లో పెట్టాము. సో పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి డైరెక్ట్గా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ టౌన్స్లో ఉన్న నైట్ అలర్టింగ్ ఆఫీసర్, ఈ ప్రతి టౌన్లో కూడా ఒక నైట్ అలర్టింగ్ ఆఫీసర్ ఉంటారు. ఈ విల్ బి ఎస్ఐ ఆర్ సిఐ, ఆయన కూడా సెకండ్ లేయర్ ఆఫ్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ ఉంటారు. అదేవిధంగా అదే లోకల్ పోలీస్ స్టేషన్, చిరాల 1 town పోలీస్ స్టేషన్ కానీ, ఒంగోలు 1 town, 2 town తాలూకా కానీ, కందుకూరు టౌన్ కానీ, మార్కాపురం టౌన్ కానీ, పోలీస్ స్టేషన్లో కూడా నైట్ డ్యూటీలో ఉన్న పర్సన్ ఈ సర్వీస్ని మానిటర్ చేస్తారు. అండ్ ఈ అన్ని రకాలంగా కూడా మేము ఈ సర్వీస్తో వి హోప్ దట్ ద విమెన్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ దే గెట్ సమ్ కాన్ఫిడెన్స్, కొంచెం ధైర్యంగా వారు ఉండగలుగుతారు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు, ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ సిస్టర్స్, అవర్ వైఫ్స్, అవర్ రిలేటివ్స్.
సో మేమందరూ కూడా ఈ ఈ సదుపాయం ఉండడంతో కొంచెం ధైర్యంగా ఉండి బతకగలుగుతాము. దెర్ ఇస్ నో మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఒక మహిళల భద్రత కన్నా సేఫ్టీ ఆఫ్ విమెన్ కన్నా ఇంపార్టెంట్ విషయం ఏం కాదు, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏం కాదు. సో దాని గురించి ఇది ఒక పైలట్ బేసిస్లో మేము ఇది సర్వీస్ మొదలు పెడుతూ ఉన్నాము. వీ విల్ సీ ఇది యూజేజ్ ఎలా ఉంటుంది, దీనికి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, దీంట్లో ఏదైనా తప్పులు ఉన్నా ఏదైనా పొరపాట్లు ఉంటే అది కూడా మేము స్లోలీ ఫీడ్బ్యాక్ తీసుకుని కరెక్ట్ చేస్తూ ఉంటాము. సో దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్. పైలట్ బేసిస్గా చేయడం జరిగింది డీజీపీ గారి ఆదేశం మీద, మన సీఎం గారి ఆశలు అనుకూలంగా. సో వారి సపోర్ట్తో మేము ఇది స్టార్ట్ చేసాము. హోప్ఫుల్లీ వీ గెట్ అ గుడ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్. వీఆర్ వర్కింగ్ ఆన్ ద కేస్. మేము రాత్రి కేసు గురించి ఒక 11 to 12 టీమ్స్ని ఇండిపెండెంట్గా పెట్టాము. మాకు కొన్ని క్లూస్ కూడా వచ్చాయి, కొన్ని ఐ విట్నెసెస్ మాకు దొరికారు, వారు మాకు కొంచెం డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. సో ఆల్రెడీ దాని గురించి మీ మీడియా గ్రూప్స్లో కూడా మేము కమ్యూనికేట్ చేశాము దట్ ఎక్కడైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మిస్సింగ్ ఉమెన్ గురించి, మిస్సింగ్ చైల్డ్ గురించి వెంటనే మాకు ఇవ్వండి. వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ద ఐడెంటిటీ ఆఫ్ ది డిసీజ్. కొంతమంది చూశారు ఆ డిసీజ్తో పాటు లాస్ట్ ఒక వ్యక్తి ఉండేవారు, ఆయన డిస్క్రిప్షన్ కూడా మాకు వచ్చింది. అది కూడా మేము అన్ని చోట కెమెరాలో టెక్నికల్గా అన్ని రకాలుగా మేము వెతుకుంటూ ఉన్నాము. వీ షుడ్ గెట్ ఎ బ్రేక్ త్రూ. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ నెట్వర్క్స్లో మీకు తెలిసిన వారి మధ్యలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక లేడీ అని ఒక స్మాల్ బిడ్డ మిస్సింగ్ ఎక్కడైనా ఉంటే దయచేసి మాకు చెప్పుకుని మేము వేరే డిపార్ట్మెంట్ వైపు కూడా తీసుకుంటూ ఉన్నాము. ఈ ఆశా వర్కర్స్ అండ్ ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారితో కూడా మేము హెల్ప్ తీసుకుంటూ ఉన్నాము. ఖచ్చితంగా ఒక చిన్న బిడ్డ ఉంటే దాని గురించి కొన్ని గవర్నమెంట్ సర్వీసెస్ అవైల్ చేసే ఉండొచ్చు, ఆ యాంగిల్తో మేము పోతూ ఉన్నాము. సో దయచేసి ప్లీజ్ హెల్ప్ అస్ అవుట్, గివ్ అస్ ఎనీ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్. యాజ్ సూన్ ఎస్ వీ గెట్ టు నో ది ఐడెంటిటీ, ఒకసారి ఐడెంటిటీ మాకు వస్తే వెంటనే ఇది కేసు క్రాక్ అయిపోయింది. 100 డైల్ కాకుండా ఇంకేదైనా నెంబర్ పెడితే బాగుంటుంది. మేము అది చూసాము, ఇంకా మేము స్టడీ చేశాము, వేరే రాష్ట్రాల్లో కూడా వేరే దేశాల్లో కూడా స్టడీ చేశాము సిస్టమ్ని. ఎక్కువ నెంబర్ ఉండడం వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక 100 నెంబర్ అయితే అందరికీ తెలుసు, ప్రతి పిల్లకి కూడా తెలుసు, ఒక వృద్ధవారికి కూడా తెలుసు. 100 నెంబర్తోనే డైరెక్ట్గా మా కంట్రోల్ రూమ్కి వచ్చేస్తుంది. ఇంకా వేరే కొత్త నెంబర్ పెడితే దీని గురించి మళ్ళీ ప్రచారం చేయాల్సి ఉంటుంది, ఆ నెంబర్లో మళ్ళీ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఒక్కవేళ కొంతకాలం యూజ్ చేసిన తర్వాత అలా అవసరం అనిపిస్తే దట్ ఇంకొక నెంబర్ ఉంటే బాగుంటుంది, ఖచ్చితంగా అది కూడా మేము పెడతాము. వీ విల్ మేక్ ఇట్ ఈజీ. వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ ఈజీ. సీ ఇంతాక ఆల్రెడీ వీ హ్యావ్ మెనీ హెల్ప్ లైన్స్. డయల్100 ఉంది, డయల్112 ఉంది, డయల్181 ఉంది, డయల1098 ఉంది, 1090 ఉన్నాయి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ హెల్ప్ లైన్స్. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అది ఇష్యూ మేము టెక్నికల్ సర్వీసెస్లో రేస్ చేసాము. ఖచ్చితంగా దీని మీద దాన్ని ఈజీ చేయడానికి కూడా మేము స్టెప్స్ తీసుకుంటున్నాం. దిస్ ఈస్ ద పైలట్ ప్రాజెక్ట్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ మీ సపోర్ట్తో మీ సహకారంతో ఇది సక్సెస్ అవుతే ఖచ్చితంగా విల్ బి ఏబుల్ టు ఎక్స్టెండ్ ఇట్ టు అదర్ స్టేట్స్. అదర్ మహిళలు, మన మహిళా సిబ్బందులు యాక్టివ్గా ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు. షీట్ టీమ్స్ అనే పదం ఇప్పుడు మనము వాడుకోవడం లేదు, కానీ ఆ షీట్ టీమ్స్ చేసిన డ్యూటీస్, షీట్ టీమ్స్ నిర్వహించిన పని అంతా కూడా జరుగుతూ ఉంది. మన వారు కంటిన్యూస్గా కాలేజెస్లో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా మీరు మంచి అడిగారు, ఎందుకంటే ఇప్పుడు డీజీపీ గారి ప్రతి జిల్లాలో కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా మిత్ర కమిటీస్ని ఏర్పాటు చేయమన్నారు. సో అది కూడా మీరు తొందరగా 1 వీక్ లోపల మీరు అది చూస్తారు. ప్రతి మండల్లో అది ఏర్పడుతుంటాయి. ఆ కమిటీ దాంట్లో పోలీస్ ఉంటారు, వేరే డిపార్ట్మెంట్ వారు ఉంటారు, ప్రజల నుంచి రెస్పెక్టబుల్ సిటిజన్స్ ఉంటారు, అండ్ దే విల్ అండర్టేక్ ఆల్ ది యాక్టివిటీస్ సిస్టమేటికలీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్.
ప్రియాంకారెడ్డిలాగా మరో మహిళ బలి కాకూడదని, ఇక్కడైనా మహిళను మేల్కొని మగ మృగాలను ఎదిరించి ప్రతిఘటించాలని, అలాగే ఇప్పుడు జరిగిన ప్రియాంకారెడ్డి సంఘటన మరవకూడదని ప్రభుత్వం మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన చట్టం తీసుకొని రావాలని, దోషులను ఉరిశిక్ష వేయాలని శ్రీ వీరిశెట్టి విద్యా సంస్థ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి స్థానిక పొదిలి పాత బస్టాండ్లో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జనాలు నిలబడి పక్క అత్యాచారానికి ర్యాలీ నిరసన చేస్తూ మేము ఇక్కడికి వచ్చాము. అత్తది జరిగినట్టు ఇంకెవరికి జరగకుండా ఉండాలని మేము ర్యాలీ చేస్తున్నాము. మేము అత్తకి న్యాయం తగిన న్యాయం జరగాలని అందరం కోరుకుంటున్నాము. ఏ ఆడపిల్లకి విధంగా జరగకూడదని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈసారి యాక్షన్ మన మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందుకే మేము అందరం ఇంత ధైర్యంతో ఇక్కడికి వచ్చాము. మా సారాలు ఫుల్ సపోర్ట్ మాకు చేస్తారు. ఈ ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఒక శిక్ష ఖచ్చితంగా పడాలి. మేమందరం ఇదే కోరుకున్నాం. వాళ్ళకి ఎడగొట్టి బతికించినా వాళ్ళకి ఇంకా అమ్మాయి ఏ విధంగా అయితే నడకం అనిపించినా అదే విధంగా వాళ్ళు నడకం అనిపించారు. కేవలం ఉరి తీయడం కాదు, మేము చూడాలి వాళ్ళు ఇంత సాగించాలి అది మాకు కావాలి. ఫస్ట్ చెట్లు వెనగొట్టి నడి రోడ్లో పడేస్తే వాళ్ళు ఇంకా దానికన్నా నరకం అనుభవిస్తారని మేము ఉద్దేశిస్తున్నాము. కనీసం ఫుడ్ కూడా పెట్టకుండా ఉండాలి. ఇంతకుముందు చేసినప్పుడు జైలును ఉంచారు, కానీ ఇప్పుడు ఇంత దారుణం జరిగినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పట్టించుకోవాలని మేము కోరుకున్నాం. ఖచ్చితంగా మేము అందరం కోరుకున్నాం. ఖచ్చితంగా వారిని గురి తీయాలి, వారి నరకం అనుభవించాలి, మేము చూడాలి అది. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాము. తర్వాత మెమరాండం ఇచ్చేసి వచ్చాము. తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వెళ్తున్నాము, అక్కడ కూడా మెమరాండం ఇచ్చేయాలని, మెమరాండం ఇచ్చేయడానికి వాళ్ళని గురి తీయాలని మేమంతా ఊహిస్తున్నాము. ఇప్పుడు ఇంత చేసాము, ఇంత జరిగింది కదా, అందరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇది జరిగింది తర్వాత మర్చిపోతారు. మొన్న 9 ఏళ్ళ అమ్మాయి వైపు జరిగినప్పుడు ఒక్కళ్ళు కూడా ప్రశ్నించారు, జరిగింది జరిగినట్టు మర్చిపోయారు. తర్వాత యొక్క బలి అయింది, ఒక్కళ్ళైనా ప్రశ్నిస్తున్నారా? ఇది చేసినప్పుడు మనకు లాభం కలిగితే, మన జస్టిస్ వచ్చినప్పుడు, మనం అప్పుడు మనకు లాభం వచ్చినట్టు, ఒక్కళ్ళైనా ఆడపిల్లని పట్టించుకున్నా ఫ్రీడమ్ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది అని ఇండిపెండెన్స్ రిపబ్లిక్ చేసుకున్నారు. ఎక్కడ వచ్చింది ఫ్రీడమ్? ఆడపిల్లలు బయటకు వెళ్ళడానికి ఉంటుందా ఒక్కళ్ళ రోజైనా? ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మా జరిగిన క్షణం అక్కడ వాళ్ళని ఉరిదీసినట్టయితే ఇంకొకరికి అలాంటి ఆలోచన రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇప్పటికిప్పుడే వాళ్ళని జైలుకి తీసుకొని వెళ్ళి ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తున్నారు, కానీ ఒక్కళ్ళైనా ప్రశ్నిస్తున్నారా? వాళ్ళని ఒక్కళ్ళైనా అడుగుతున్నారా? ఇలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారా? ఒక్కళ్ళంతా ఇక్కడ కూడా ఒక సమాధానం రావట్లేదు. మాకు జస్టిస్ కావాలి. వీ వాంట్ జస్టిస్.
తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ టీ4జీ న్యూస్.